When I come to school daily, I observe a lot of garbage and wastage found in my village tank. So I wanted to remove the garbage with simple technology. So I discussed it with my science teacher and headmaster. With help of them, I prepared this garbage removing cycle board. I prepared this model with unused bicycle from steel and empty water bottles. With these items, I prepared this model with this remove the floating garbage in tank ponds and receive without fear. And it will be very helpful. In every village in the program Swachh Bharat. Thank you. కృష్ణ, నేను 9వ తరగతి చదువుతున్నాను. అచ్చంపేట్ గవర్నమెంట్ హై స్కూల్ మాది. నేను మా ఊరు గార్బేజ్ రిమూవింగ్ సైకిల్ బోర్డ్ అనేది తయారు చేశాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనగా, నేను మా ఊర్లో చెరువులలో కాల్వలలో వెళ్ళినప్పుడు ఇలాంటి చెత్తాచెదారం చాలా చూశాను. వాటిని చూసినప్పుడు దాన్ని ఎలా తొలగించాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ వచ్చిన వల్ల నేను గార్బేజ్ రిమూవింగ్ సైకిల్ బోర్డ్ అనేది తయారు చేద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మా ప్రధాన ఉపాధ్యాయులతోటి మా స్నేహితులతోటి చర్చించి వాళ్ళ సహాయంతో గార్బేజ్ రిమూవింగ్ సైకిల్ని తయారు చేశాను. ఇది చెత్త తీయడానికి సులభంగా ఉంటుంది. దీన్ని చెత్త తీయడానికి చాలా ప్లాస్టిక్ పదార్థాలు, నాచు వంటివి తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. దీన్ని చెత్త తీయడానికి ఉపయోగపడుతుంది. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇది ఉపయోగపడుతుంది మనకు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంధనం లేకుండా నడపడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనిషి వల్లనే ఇది అంతా నడుస్తుంది. మనకు ఇంధనం లేకుండా నడవడం చాలా ఈజీ. ఇది బాడీతోటి నడవడం, మనం ఒక మనిషి వల్ల నడవడానికి ఈజీగా ఉంటుంది. నేను చూశాను అనగా, నా పాత సైకిల్ని తీసుకొని దానికి చూశాను అది ఉపయోగపడేటట్టు ఉందా లేదా అని. దాన్ని యూజ్ చేశాను, వెనుక వీల్ తీసేసి ఇలాంటి వీల్ పెట్టాను నడిచేటట్టు. ముందల ఇలాంటి రాడ్లని బిగించాను. చెత్త తీయడానికి ఇలాంటి జాలి ఒకటి పెట్టాను. దాన్ని మనిషి తొక్కడం వల్ల ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. మూవ్ అవడం వల్ల ఇది ఇలా వెళ్ళడం వల్ల చెత్త తీయడానికి ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. మూవ్ అవడం వల్ల చెత్త తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. మూవింగ్ రావాలి, మూవింగ్ చేపలు అనిపిస్తున్నాయా నువ్వు? మూవింగ్ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఒకసారి ఇక్కడ చూడు, పైకి చూడరా. ఇంకా జర కొంచెం మార్చాలి. తీసుకురా, అట్లా తీసుకురా, ఒడ్డుకు తీసుకురా. రాయండి సార్, రాళ్ళు ఉన్నాయి.